హాయ్ మై డే స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ డే స్టూడెంట్స్ మనం ఈరోజు ఎనిమిదవ తరగతి తెలుగు నాలుగవ పాఠం నా యాత్ర చెప్పుకోబోతున్నాం అందరూ శ్రద్ధగా ఈ యొక్క వీడియో అయిపోయేంత వరకు పూర్తిగా ఉండండి మీకు ఎటువంటి సందేహాలు లేకుండా ఉంటుంది చూస్తున్నారు కదా పాఠం నా యాత్ర మొదటి సామర్థ్యానికి వెళ్తే చదవండి ఆలోచించి చెప్పండి మేము వారణాసిని సందర్శించుకున్న తర్వాత బుద్ధగైకు చేరుకున్నాం బుద్ధగైలో యువరాజు సిద్ధార్థుడు తన ఇరవై తొమ్మిదవ ఏట జ్ఞానోదయం పొంది గౌతమ్ బుద్ధుడుగా అవతరించాడు ప్రపంచానికి అహింస శాంతి ప్రేమ అనే సందేశాలను అందించాడు క్రమేపీ ఈ సందేశం సమస్త ప్రపంచాన్ని ప్రభావితం చేసింది బోధిగయలో చాలా ఆలయాలు ఉన్నాయి వీటిలో కొన్ని విదేశీయులు నిర్మించినవి మా యాత్రలో కొన్ని ఆలయాలను దర్శించాం యాత్ర దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసినటువంటి దాంట్లో ఒక పేరా ఇచ్చారు ఇక్కడ మనకి కింద ప్రశ్నలు ఇచ్చారు బుద్ధుడు ప్రపంచానికి ఏం బోధించాడు బుద్ధుడు ప్రపంచానికి అహింస శాంతి ప్రేమ అనే సందేశాలను బోధించాడు సిద్ధార్థుడు గౌతమ్ బుద్ధునిగా ఎలా మారాడు చూడండి గౌతమ్ బుద్ధుడిగా ఎలా మారాడు అంటే సిద్ధార్థుడు ఇరవై తొమ్మిదో ఏటా జ్ఞానాదయం పొంది గౌతమ్ బుద్ధుడిగా అవతరించాడు ఇక మీరు ఎక్కడికైనా యాత్రకు వెళ్ళారా మీరు ఎక్కడికైనా యాత్రకి వెళితే ఆ యాత్ర మీరు చూడవచ్చు ఆ యాత్రల గురించి చెప్పవచ్చు దేశంలో ఇక ఉద్దేశం చూడండి దేశంలో ప్రాచీన కట్టడాలను ని వివిధ నిర్మాణాలను పలు సంస్కృతులు సంప్రదాయాలను జీవన విధానాలను భౌగోళిక వ్యత్యాసాలను గురించి తెలియపరుస్తూ చారిత్రక కట్టడాలను రక్షించుకోవలసిన ఆవశ్యకతను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఈ పాఠం రాసింది రచయిత ఎవరో చూడండి ఒకసారి బులుసు వెంకట రమణయ్య రచయిత పరిచయం ఈయన పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం వరకు జీవించి ఉన్నారు బులుసు వెంకటరామనయ్య గారు విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో జన్మించారు రావ్ అన్న కలం పేరుతో అప్పటి ముచ్చటలు గజపతి రాజుల సాహిత్య పోషణ గజపతులు నాటి గాథలు దీప కలికలు పదహారు రాత్రులు కథా సంకలనం రచించారు చిన్నసూరి బాల వ్యాకరణానికి టీకా రాశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో నా ఉత్తర దేశ యాత్ర అనే పేరుతో యాత్ర రచన చేశారు వీరు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు ప్రస్తుత పాఠం నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి స్వీకరించబడినది నా యాత్ర అనేటువంటి మన పాఠం ఇది మనకి నా యాత్రలో మొదటి సామర్థ్యం చదవండి ఆలోచించండి చెప్పండి అదేవిధంగా ప్రశ్నలు జవాబులు పాఠ్యాంశ ఉద్దేశం రచయిత పరిచయం సెప్టెంబర్ పదిహేడవ తేదీ సోమవారం పగలు పదకొండు గంటలకల్లా మేము మద్రాస్ సెంట్రల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాం నేను గ్రాండ్ ట్రాంక్ ఎక్స్ప్రెస్ను ఎక్స్ప్రెస్కు కట్టుబడిన మా పెట్టెను వెతుక్కుంటూ వెళ్ళాను అది ఇంజిన్కు పక్కనే ఉన్నది అప్పటికే మా మిత్రులు చాలామంది వచ్చి రైలులో ప్రవేశించారు నేను వాళ్ళతో జత కట్టాను పన్నెండు గంటలకు మా రైలు బయలుదేరింది ఇది ముఖ్య స్థలాల్లో తప్ప తక్కిన చోట్ల ఆగదు మద్రాస్ తర్వాత గూడూరులోనే ఆగింది మద్రాసు గూడూరు మధ్య సరుగుడు తోటలు ఎన్నూరు దగ్గర ఉప్పు మళ్ళు చిన్న చిన్న నదులు తప్ప విశేషమైన దృశ్యాలు మాకు కనిపించలేదు గూడూరు తర్వాత మా రైలు నెల్లూరు స్టేషన్లో ఆగింది అది పెద్ద పట్టణం ఆ పరిసరాలు పాడి పంటలకు నిలయాలు ఈ పట్టణం పెన్నానదికి దక్షిణంగా ఉంది నది పక్కనే శ్రీరంగనాథ దేవాలయం కనిపించింది రైలు ఇంకెక్కడా ఆగకుండా రాత్రి ఎనిమిది గంటలకు కృష్ణానది దాటి బెజవాడకు చేరుకుంది ప్లాట్ఫారం పొడవును బట్టి ఇంత పెద్ద స్టేషను దక్షిణ భారతదేశంలో మరెక్కడా లేదనిపించింది విజయవాడలో మా రైలు గంటసేపు ఆగింది రైలు కదిలేలోపు మేము భోజనాలు చేసి పడకలో వేసుకున్నాం బెంచీలు విశాలంగా మెత్తలతో ఉన్నాయి ఒక్కొక్క హాలులో పైన రెండు కింద రెండు నాలుగేసి బళ్ళలో ఉండడం వల్ల అందరం సర్దుకోవడం వల్ల శ్రమ లేకపోయింది నిద్రలోకి జారుకున్నాం రాత్రి రైలు బండి డోర్నకల్లు వరంగల్లు స్టేషన్లు దాటుతూ చిట్టడువులను వెనక్కి నెట్టేస్తూ గోదావరి నది సవడలు వినేస్తూ ఉదయం తొమ్మిది గంటలకు వార్దా జంక్షన్కు చేరింది వార్దా ప్రసిద్ధమైన స్థలం దీనికి సమీపంలోనే గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం సేవాగ్రామ్ ఉంది నూతన పద్ధతిలో విద్యాభ్యాసం చేయించే వార్దా విద్యా పథకం ఇక్కడే మొదలైంది మూలాధార విద్య నేర్పే ఉపాధ్యాయులు ఇక్కడనే తర్పీదు పొందుతారట ఇవన్నీ చూశాం తర్వాత భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముందడుగు వేసి వీరులకు మార్గం చూపిన ధీర నారీమణి లక్ష్మీబాయి ఏలిన ఝాన్సీ పట్టణానికి దాటుతూ మధ్యధరా పర్వత శ్రేణులను తాకుతూ నర్మదా తపతి నదులను దాటుతూ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు మేము ఆగ్రా చేరుకున్నాం మేము కాలకృత్యాలు తీర్చుకొని కాపీ పలహారాలు తీసుకొని చారిత్రక ప్రదేశమైన ఆగ్రా పట్టణాన్ని ఫతేపూర్ సిక్రీని చూసి అదే రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రపంచ ఏడు అద్భుతాల్లో ఒకటైన తాజ్మహల్ను చూడడానికి అత్యుత్సాహంతో మా బృందమంతా అక్కడికి చేరుకున్నాం ఇది యమునా నది తీరంలో ఉంది దీనిని షాజహాను చక్రవర్తి తన భార్య ముంతాజ్ బేగం స్మృతి చిహ్నంగా నిర్మించాడు ఈ సుందర మందిరం పూర్తిగా పాలరాతితోనే కట్టుబడింది ఇది ఎత్తైన చాలా విశాలంగా ఉన్న తిన్నెపై ఉంది తిన్నె కూడా పాలరాతి నిర్మాణమే ఆ తిన్నెకు నాలుగు మూలల మహోన్నతములైన పాలరాతి స్తంభాలు ఉన్నాయి వీటి మధ్య తాజ్మహల్ ఉంది మేము నాలుగు వైపులా చెదిరి ఎవరికి తోచిన చోట వారు కూర్చున్నాం మహలుకు తూర్పున నేను మరో ఇద్దరు మిత్రులతో కూర్చున్నాం పున్నమే వెన్నెల మహలు పైకి బాగా తాజ్మహల్ అన్నమాట మహల్ అంటే వ్యాపించింది ఒక్కొక్క కోణం నుంచి మీదికి వైపు చూస్తే రంగురంగుల రత్నాలు పొదికిన కాంతులు కన్నుల మిరుమిట్లు గొలుపుతూ ఉంది ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి ఆగ్రా నుంచి ప్రయాణం కొనసాగించి ముప్పై మూడు మైళ్ళ దూరంలో ఉన్న మధురా నగర్కి చేరుకున్నాం మధురా నగరం భాగవత పురాణానికి బట్టి ఉగ్రసేనుని రాజధాని అని కొన్ని వేల ఏండ్ల కిందట ఇది కట్టబడిందని తెలుస్తుంది పురాణాలు సంగతి అలా ఉంచితే ఈ మధుర మిక్కిలి ప్రాచీనమైన పట్టణమని చెప్పవచ్చు ఆగ్రాలో ఉన్నట్లు మధురలో బస్సులు సౌకర్యం అంతగా లేదు మేము బస్సు ఎక్కి తిన్నగా యమునా నది చేరుకున్నాం నది నిండుగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తుంది ఆ దృశ్యం ఒకవైపు భయాన్ని మరోవైపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మేము స్నానం చేయడానికి నదిలోకి దిగగానే కాళ్ళకు పెద్ద పెద్దగా తాబేళ్ళు తగిలాయి అవి ఏం చేస్తాయోనని భయపడ్డాం కానీ అవి మాకు ఇబ్బంది కలిగించలేదు స్నానం ముగించుకొని మేము శ్రీకృష్ణుని విహరించిన బృందావనానికి వెళ్ళాం అక్కడ అందమైన ప్రదేశాలు దేవాలయాలను చూసాం తదుపరి బిర్లా మహాశైడు కట్టించిన గీతామందిరాన్ని చూసాం ఇది చూడడానికి ముగ్ధ మనోహరంగా ఉంది అక్కడ నుండి మా ప్రయాణం కొనసాగించి అనేక ప్రాంతాలను దాటుతూ మన దేశ రాజధాని మరియు చారిత్రక నగరమైన ఢిల్లీ చేరుకున్నాం నగ ఢిల్లీ నగరంలో ముందుగా కుతుబ్ మినార్ను చూసాం ఇదే కుతుబ్ మినార్ కనిపిస్తుంది కదా ఇది ఈ కుతుబ్ మినార్ అనేది పదమూడవ శతాబ్దంలోని రెండవ భాగంలో కుతుబుద్దీన్ నిర్మించినట్లు తెలుస్తుంది ఇందులో ఐదు అంతస్తులు కలవు స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి మూడు వందల డెబ్భై తొమ్మిది మెట్లు ఉన్నాయి ఆ స్తంభం ఎక్కేవారికి కోసం గాలి వెలుతురు వచ్చే విధంగా గూళ్ళు వంటి కిటికీలు ఏర్పాటు కలదు ఆ స్తంభాన్ని చూస్తేనే చాలామందికి ఆశ్చర్యంతో పాటు భయం కలుగుతుంది మేము ఈ స్తంభం చివరి వరకు చేరుకొని సూర్యకాంతి వెలుగులో మెరిసే ఢిల్లీ నగరాన్ని దానికి రక్షణ కోట వలె పరిభ్రమింపజేసే పచ్చని చెట్లను కూడా హరిత హారాన్ని చూస్తుంటే కన్నుల పండగ పండుగగా ఉంది ఆ తర్వాత మేము ఎర్రకోట వద్దకు వచ్చాం అది చరిత్ర ప్రసిద్ధమైన దుర్గం రాళ్ళతో కట్టడం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది ఇది పటిష్టంగా కట్టబడింది కనుక నేటికి చెక్కు చెదరక స్వాతంత్ర వేడుకలకు వేదికగా నిలిచింది ఢిల్లీ నగరానికి మగుటాయమానంగా విరాజిల్లుతున్నది ఆ తర్వాత పార్లమెంట్ రాష్ట్రపతి భవనాలు చూసి రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ సమాధికి చేరుకున్నాం ఇది యమునా నది తీరానికి సమీపంలో ఉంది అది పవిత్ర యాత్రా స్థలంగా పేరుగాంచింది భారతదేశానికి వచ్చిన విదేశీయులు తప్పక ఇక్కడి ఇక్కడికి వచ్చి సమాధిపై పూలమాలలు వేసి నమస్కరించి వెళ్తుంటారు మేము అక్కడికి వెళ్ళి పుష్పాంజలి ఘటించాం పుష్పాంజలి అంజలి అంటే దోశలి నమస్కారం పెట్టడం అన్నమాట మహాత్మా గాంధీ సమాధితో పాటు అశోక స్తంభాన్ని చూసాం ఈ అశోక స్తంభం ఒక భవనం మీద ప్రతిష్టమై ఉంది దాని మీద బౌద్ధ ధర్మాలు చెక్కి ఉన్నాయి అక్కడ నుండి మరిన్ని ప్రాంతాలు చూసుకుంటూ హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉన్న హరిద్వార్ చేరుకున్నాం ఇక్కడ మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు మూడు వరుసలుగా ఉన్నాయి ముందు వరుసగా వరుసలో ఉన్న వాటిని శివాలిక్ పర్వతాలు అంటారు రెండవ వరుసలో ప్రపంచంలోనే మిక్కిలి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఉంది హరిద్వార్ శివాలిక్ పర్వతాలకు పక్కనే ఉంది ఈ పర్వత శ్రేణుల కారణంగా ఇక్కడ వర్షాలు తరచుగా పడుతూ ఉంటాయి మేము స్టేషన్ చేరుతున్నప్పుడు మాకు స్వాగతం పలికినట్లుగా వర్షం కురిసింది అందువల్లనే మేము స్టేషన్లోనే కొంతసేపు ఆగవలసి వచ్చింది అక్కడ నుండి నేరుగా గంగాస్థాన ఘట్టం చేరుకున్నాం ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ నదిలో విశాలమైన తిన్నులు ఉన్నాయి అవి చేరుకోవడానికి చిన్న వంతెన ఉంది అక్కడ నదికి వడి ఎక్కువ నీటిలో చేయి పెడితే మంచు ముట్టుకున్నట్లే ఉంటుంది లోతునకు దిగడానికి వీలు లేదు మూడు నాలుగు మెట్లు వరకు దిగి స్నానం చేయవచ్చు మొదటిసారి మునగడమే కొంత కష్టం తర్వాత చలి ఉండదు గంగలో స్నానం ఒక విధమైన సంతృప్తినిచ్చింది అక్కడ గంగా నది కొన్ని భవనాలను ఒరుసుకుంటూ పారుతుంది ఆ భవనాలు మాత్రం చెక్కు చెదరకుండా ఉండడం ఆశ్చర్యకరం అక్కడ స్నానం చేసి గంగా పూజ గావించి భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాం తర్వాత ఎదురుగా కొండ మీద వెలిసిన దా దాక్షిణాత్యుడు మానసాదేవి దేవాలయాలను దర్శించుకోవడానికి పైనమయ్యాం ఆరు మైళ్ళ దూరం రైలు రోడ్డు పక్కనే నడిచి పోగా ఒక సొరంగంను చొచ్చింది ఆ సొరంగం అనేది వచ్చింది దాని పక్కనుంచే కొండ మీదకి చిన్న దారి ఉంది మెట్లు లేవు గులకరాలు ఎక్కువ అడుగులు వేస్తే జారుతూ ఉన్నాయి నిటారుగా ఎక్కవలసి ఉన్నది కొండలెక్కే అలవాటు మాకు అంతగా లేనందువల్ల చాలా శ్రమపడుతూ కొండ మీదకి చేరుకున్నాం అక్కడ ఆలయాలను దర్శించుకున్నాం ఆ కొండ చివరి నుంచి చూస్తే చూస్తూ ఉంటే గంగానది అనేక శాఖలుగా విడివిడిగా ప్రవహించే దృశ్యం వర్ణనాతీతం అక్కడ నుండి మా యాత్ర త్రివేణి పునీతమైన ప్రయాగను దాటి వారణాసిని చేరుకోబోతుండగా మధ్యలో ఒక స్టేషన్లో ఆగిన మా బండిలోకి సంగీత కళాభి కళాభిజ్ఞులు కొందరు జనాన్ని తోసుకుంటూ లోపలికి ప్రవేశించారు తమ గొంతు విప్పి గాన మాధుర్యాన్ని వినిపించసాగారు వారిలో ఒక మహిళామణి కూడా ఉంది ఆమెది కోకిల కంఠం ఆమె పాట వినడానికి మేము కూర్చున్న పెట్టె దగ్గర జనం మూగారు అందువల్ల కిటికీలో నుంచి వచ్చి కాస్త గాలి రాకుండా ఆటంకం కలిగించిన మా మనసు ఆనంద డోలుకల్లో తేలియాడింది సరిగ్గా మేము సాయంత్రం ఐదు గంటలకు సారనాథ్ చేరుకున్నాం సారనాథ్ బౌద్ధక్షేత్రాల్లో ముఖ్యమైంది క్రీస్తు పూర్వం శతాబ్దంలో బుద్ధదేవుడు తన ఐదుగురు శిష్యులకు ధర్మోపదేశం చేసిన చోటు అశోకిని కాలం నుంచి ఇది గొప్ప బౌద్ధక్షేత్రంగా పేరుబడింది ఈ చోటు సద్ధర్మ చక్ర పరివర్తన విహారంగా ఆ కాలంలో వ్యవహరింపబడిందట శాంతి ధర్మాలకు గుర్తుగా అశోకుడు నిలిపిన స్తంభం అడుగు భాగం మాత్రం కనపడుతున్నది దీని మీద భాగం సింహాలతోనూ ధర్మ చక్రంతోనూ గుర్తించబడి ఉన్నది అదే నేటి భారతదేశ చిహ్నం ఆ మీది భాగం అక్కడ మ్యూజియంలో ఉంది మ్యూజియంలో చాలా బుద్ధిని విగ్రహాలు రాతి చత్రాలు మొదలైనవి ఉన్నాయి తర్వాత మా యాత్రా ప్రయాణంలో కడు ప్రాచీనమైన గయ చేరుకున్నాం బుద్ధగయ బౌద్ధులకు పవిత్ర క్షేత్రం ఇక్కడ పెద్ద బుద్ధ దేవాలయం ఉంది దీనికి వెనుక భాగంలో ఒక రావి చెట్టు ఉంది బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఇది గౌతమ్ బుద్ధుని కాలంలో ఉండిన బౌద్ధ బోధి వృక్షం కూలిపోగా సింహాల ద్వీపం నుంచి ఒక వృక్షశాఖను తెచ్చి పెంచారట అదే మహావృక్షమై నేటికీ ఉన్నది అక్కడ నుంచి మా ప్రయాణం కలకత్తా మీదుగా సాగుతూ విశాఖపట్నం చేరుకున్నాం అక్కడ హార్బర్ షిప్ యార్డ్ సుందర దృశ్యాలు చూసి జనతా ఎక్స్ప్రెస్లో బెజవాడ మీదుగా ప్రయాణం చేసి పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీన మద్రాసు చేరుకోవడంతో మా ఉత్తర దేశ యాత్ర ముగిసింది అని చెప్తున్నారు ఇక్కడ రచయిత ఈ యొక్క ప్రక్రియ చూడండి ఈ పాఠానికి ప్రక్రియ యాత్ర రచన యాత్రకు సంబంధించిన రచనను యాత్ర రచన అంటారు ప్రముఖ వ్యక్తులు స్వదేశంలో కానీ విదేశంలో కానీ విశిష్టత కలిగిన ప్రదేశాలను దర్శించినప్పుడు ఆ విశేషాలను పొందిన అనుభూతిని అనుభవాలను వివరిస్తూ వర్ణనాత్మకంగా చేసే రచన యాత్రా రచన ఇవి విజ్ఞానయాత్రలు విహారయాత్రలు ఆధ్యాత్మిక యాత్రలు అనే పలు రకాలుగా ఉంటాయి ఓకే అర్థమైంది కదా ఇది మన యొక్క యాత్ర నా యాత్ర అనేటువంటి పాఠం నా వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మీ మురో